నమస్తే. నమస్తే. మీడియా చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేము 3 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప ఒక గురువుని ఒక న్యాచురల్గా అంటే గురువు అంటే గురువు ఒప్పుకోరు గురువు కాబట్టి ఆయన ఆశ్రమం అక్కడికి వెళ్ళి అంటే యాక్చువల్గా మేము కొంచెం మీకు ట్రూతే ఏమనుకున్నావో మా మనసులో అయితే మాట్లాడుతుంటాము. మేము చెప్పే దానిలో కొంచెం అనుభవంతో చూసే మాట్లాడుతుంటాము. ఇప్పుడు మాట్లాడబోయే గురువు ఎంతో దగ్గరగా ప్రజలకి ప్రజల ఆరోగ్యానికి సూత్రానికి ఎంతో దగ్గరగా ఆయన న్యాచురల్ జీవితానికి దగ్గరగా కనిపిస్తూ ఆయన ఆశ్రమానికి ఆయన ఉండ ఫామ్కి మేము వెళ్ళి చూసి అవన్నీ వాతావరణం చూసే మాట్లాడుతున్నాము. ఇది ట్రూత్గా ఆడ నుంచి మేము 3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం గురుగారు. గొప్ప గురువుని మీకు పరిచయం చేయబోతుంది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మా ద్వారా మీకు పరిచయం చేయబోతుంది. నమస్తే గురుగారు. నమస్తే. మేము గురుగారు గురుగారు అంటాం, మేము క్షమించాలి. ఈ 5 నిమిషాల్లో మీరు 20 సార్లు గురువు చేశారు. ఎవరు ఎవరికి గురువు కాదు, ఎవరి దారి వాళ్ళది వాళ్ళు చూసుకోండి. మంచి గురువు ఏమంటే ఈ దారిలో పోని చెప్పకుండా ఉండేవాడు మంచి గురువు. ఈ దారిలో పో అంటే ఆ గురువు చూసిందే చూడగలవు కదా. ఇంకా అద్భుతం చూడగలిగిన శిష్యుడు ఉంటే ఇప్పుడు ద్రోణాచార్యుడు ఆయన బాణాలు అర్జునుడికి నేర్పించిన దానికి అర్జునుడు తయారైనాడు. అర్జునుడే మరి ద్రోణాచార్యుడే యుద్ధం చేయించవచ్చు కదా. మన పని ఏమంటే మన దగ్గర లైట్ ఉండే ఆ న్యాచురల్ లైటో ఆ నాలెడ్జో టక 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 అని అందరికీ అంటించేయాలి. మన కళ్ళ ముందరనే ఆ లైట్ దేదీప్యమానంగా వెలగాల. అప్పుడు సైలెంట్గా మనం ఆరిపోవాలి. ఆరిపోయినాక వచ్చే బ్యూటీ వేరే. ఎప్పుడు లైటింగ్ ఉండాలంటే ఆయిల్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు నువ్వు గురువు అని పెట్టేస్తారు కొంతమంది. ఇప్పుడు చాలామంది నువ్వు గురువు పరంపరను చూస్తాను, నువ్వే గురువు అని. గురువు లేకుండా నడవలేకుండా ఏబిట నువ్వే గురువు స్వామి లేడు. కనపడవు కళ్ళు, కళ్ళు కనపడవు, చెవులు కనపడవు. నీ కళ్ళు చెవులు కాళ్ళు పోయే లోపలే నీ లైట్ ఇచ్చేయాలి కదా అందరికి. వెలిగించేయాల. వాళ్ళు గురువులు చేయాలి అంతే. వాళ్ళు గురువులు చేసేలా వాళ్ళు అటు పోతా ఉంటే పరంపర పెరుగుతూ ఉంటుంది, ఫ్లో అవుతుంది. గురుగారు మేము మాట్లాడుతుంటే మీ ఆశ్రమకు మీ ప్రకృతి వనంకి మేము వచ్చాము. మీకు వాటర్ వాటర్ ఎట్లా క్రియేట్? మేము వచ్చినప్పుడు మళ్ళీ మీరు లేరు, మేడం గారు ఉన్నారు, మీ బాబు ఉన్నారు. వాటర్ ఎలా తాగాలనే బాక్సెస్ కూడా చూసాము. తర్వాత బెల్లం, బెల్లాన్ని గురించి మీ బెల్లమే తిన్నాం. అక్కడ మీ సబ్బులే, మీ నువ్వు ఉండలే, ఇక్కడ కుక్కుడు బల్ల దొరుకుతుంది గురుగారు, తెచ్చుకోరు. అప్పటి నుంచి ఇప్పుడు 3 సంవత్సరం నుంచి వాడుతున్నాం. సంతోషం ఆ సమయం లేరు. చూసాం గేదెలు ఆ ఎరువు పాస్ అంతా కూడా ఎలా త్రో చేసి ఎలా పంపాలి. కొత్త కొత్త మిషన్స్ కూడా ఉన్నాయి, అదృష్టం. కానీ అక్కడ ఇప్పుడు ఈ రకంగా కలుసుకునే మాకు యాక్చువల్గా మీరు దానికోసమే వెతుకుతూ ఉంటారు కాబట్టి ప్రకృతి వనం కాకపోతే ఇంకోటి దొరుకుతుంది, ఇంకోటి అట్లాంటివే దొరుకుతాయి. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అని నేను ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, ఫిలాసఫీ, లైఫ్ అంటే ఏంటి, లైఫ్ లైట్గా ఎట్లా తీసుకోవాలా, ఇట్లా ఎవరు చెప్తారా, ఎవరు మాట్లాడుతూ ఉన్నారా అంటే మీరు దొరికినారు. ఎవరు వెతుకుతారు వాళ్ళే దొరుకుతారు. మిగతా కూడా వస్తారు, పక్కన వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఫ్లాక్ అయ్యి కలిసి జర్నీ చేసే దాంట్లో లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు చీరలు, నగలు, ఆస్తుల గురించి మాట్లాడే వాళ్ళు గ్రూప్లో వాళ్ళే ఉంటారు. సాయంత్రం వాళ్ళు మందు పార్టీలు వాళ్ళే. అది డిఫరెంట్ కల్చర్. అది మనం గొప్ప, వాళ్ళు తక్కువ అని చెప్పట్లేదు. ఇంత పెద్ద నేచర్లో పులులు, సింహాలు, బర్డ్స్, కప్పలు అన్నీ ఉన్నట్లే మనుషులు కూడా అన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి, విభిన్న. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి లైఫ్లో జర్నీలు తగులుతూ ఉంటారు. గురుగారు మరి మీరు ఇంత న్యాచురల్ ఫుడ్ రాగి జావ పెరుగను తినండి, సంగటి తినండి ఇంత చెప్తున్నారు కదా. ఇంత మంది ప్రపంచంలో అంత గొప్ప గొప్పలు చెప్పుదాన్ని తక్కువ చెప్తున్నారు. ఎక్కడ అవమానాలు మిమ్మల్ని ఏమన్నా తక్కువగా చూసినట్టు అంటే ఇప్పుడు జనాలకి ఏమంటే మీరు సినిమాలో కనపడతారు కాబట్టి మీరు గొప్ప మీరు చెప్పింది చూస్తారు ప్రేక్షకులు. అంటే నాది కూడా యూట్యూబ్లో చాలా మంది చూస్తారు కదా. ఇప్పుడు మా ఊర్లో వాళ్ళు ఏందప్ప నువ్వు ఏదో తినమన్నావుండే, మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు అంటే ఇప్పుడు మదనపల్లి వాళ్ళు వచ్చి నన్ను అడుగుతా ఉన్నారు. అంతకుముందు వేస్ట్ వెళ్ళనే అనుకుంటా ఉన్నారు గురుగారు. ఎందుకంటే వ్యవసాయం చేసేది వేస్ట్ అది కదా. నేను వ్యవసాయమే చేసిన అందుకని బయటకు అంటారు. కానీ మామూలు సినిమా థియేటర్ కట్టడం, ఈ పార్టీ ఆ పార్టీ, ఫ్లెక్సీలు, అవి లేవు కదా. సో ఏమైనా డబ్బులు వచ్చినా వ్యవసాయమే, దాని బోరికే, దాని పైప్ లైన్ ఇట్లే, దాని మీదనే బతికినాం కదా. అది ఒకసారి డబ్బులు ఇచ్చింది, ఒకసారి పాప ఇయ్యలేదు. మన అవసరాలు తీర్చింది, మన కోరికలు తీర్చదు వ్యవసాయం. అవసరాలు తీరుస్తుంది, దాంతో ఆరోగ్యం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, దాంతో తృప్తిగా ఉండి నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ కోరికలు ఎట్లా నువ్వు
కర్నూలులో ఉండేవాంతో పోల్చుకొని ఏదో ఒక కొట్టావు. ఇటు జూబ్లీ హిల్స్కి వస్తావు, వీడికి ఎంత పెద్ద ఇల్లు ఉంది, వీడి క్లబ్లో మెంబర్షిప్ ఉంది, రేంజ్ రోవర్ కావర్ అంటావు, ఇంకోటి అంటావు, ఫోర్స్ అంటావు, ఎక్కడికి పరిగెత్తావు, ఎవరితో కంపేర్ చేస్తావు. ఈ ప్రాసెస్లో సీతాఫలం తినడానికి చెరుకు నమలడానికి టైం లేదు. ఇట్లా మాట్లాడుకుని జోకులు వేస్తాను, మాట్లాడేదానికి మనిషే లేడు. ఒక గంట మాట్లాడామంటే ఏం బిజినెస్ నడిచింది? ఒరే నీ టైం అయిపోతా ఉందిరా, ముందు మంచిగా మనలాగా రాగిసినట్టు జొన్న రొట్టెలు తింటే 60-70-80 ఏళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఏదన్నా 40-30 ఏళ్ళకి షుగర్లు, 40-50 ఏళ్ళకి రాలిపి శ్రద్ధాంజలి అయిపోతా ఉన్నారు. టైం తక్కువ ఉంది కదా, తొందర చేసుకుంటారు. ఏముండే కాదు, మీకు టైం లేదు, మీరు ఈ క్లబ్బులు గిబ్బులు ఇవన్నీ చేసేంత టైం లేదు మీకు. అది చూసుకోండి ఫస్ట్, వెనకాల చూసుకోండి, టైం అయిపోతా ఉంది. అబ్బాబ్బా, మూడు మాటలు అన్నారు సార్ నాకు అత్తుకుంది. ఎక్సర్సైజ్ చేస్తే ఒకటి తృప్తినిస్తుంది, ఒకటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇంకోటి అవసరాలు తీరుస్తాయి, అవసరాలు తీరుస్తుంది, కోరికలు తీరుస్తుంది. కోరికలు అంతులేని కోరికలు, కోరికలు అంటారు అంతులేని ఈ భిక్ష అంటారు ఈ దేహం గురుగారు. అందుకే బుద్ధుడు కోరికలు జయిస్తే అన్నాడు. కోరికలు అంటే ఆయన భోజనం కూడా ఒకసారి తింటే చాలు, బిచ్చేసుకొని అడుక్కొని తినాలా. అప్పుడు నీ ఈగో, నీ గర్వం అన్నీ జీరోపీ గ్రౌండ్కి వెళ్ళిపోతాయి. అప్పుడు నువ్వు నేనేదో గొప్ప తోపు అనుకునేది పోతుంది కాబట్టి హ్యాపీగా ఉంటావు. ఏ జంతువు ఏదైనా కానీ నేను గొప్ప గిప్ప అనేది ఏమి ఉండదు కదా, అన్నింటితో కలిసి ఉంటాయి. మనిషి ఒకటే, నేను ఈ కులంతో గొప్ప, ఈ డబ్బులతో గొప్ప, ఈ కాళ్ళతో గొప్ప, అది అందుకని అది కాపాడుకునే దానికి నానా అగచాట్లు పడతా ఉంటాడు. అట్లే ఈవెన్ హీరోలు కూడా, సినిమాల హీరోలు కూడా అట్లే ఉండాలి, హీరోలు ఉంటారు, పడిపోతా ఉంటాయి. నువ్వు చెబుతుంటే మాకు అనిపించింది, మాకు ధ్యానంలో ఈ పేరు ప్రతిష్టలు మాకు ఈ ధ్యానంకి వచ్చిన తర్వాత ఒకటి అనిపించింది గురుగారు, పేరు ప్రతిష్టలు ఇదంతా కూడా ఎలాంటిది అనిపించింది అంటే ఒక మంటతో, నాకు మంటతో పోల్చుకోవాల్సి వచ్చింది. మంట అంటే నిరంతరం మంట పెడుతూనే ఉండాలి. అర్థమైందా? ఈ పేరు మేము కాపాడటం కోసం ప్రతి క్షణం పొయ్యిలో మంట పెడుతున్నాం, కట్టి దింగిలు కట్టి పెట్టాల్సి వస్తుంది. నాకు ఆశ్చర్యం ఏమంటే మీరు దాని నుంచి బయటపడినారు కదా, దానికి సంబంధం లేకుండా మీ అంతకు మీరే హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్నా లేకపోయినా అడవితో చెట్లతో జంతువులతో కుక్కతో పక్షులతో మెర్జీ అయిపోయినారు. సో మీ హ్యాపీనెస్ ఎవరు తీలేరు. ఇంకా 80స్కి ముందు కూడా దానికోసం పోకులాడడం గురుగారు, డబ్బు కోసం పేరు కోసం పోకులాడడం. చూసిన తర్వాత ఈ పెరుగుతున్నటువంటి భయం కూడా పెరుగుతుంది, దాంట్లో అహంకారం కూడా పెరుగుతుంది. ఓ అర్థమైంది, ఏం డబ్బులు పేరు వచ్చే పని అంటే ధైర్యం ఉండాలి కదా, భయం ఎందుకు వస్తుంది? భయం లేనిది ఏంది మీరు చదువులే తక్కువ చదువుకోలేదు అంటారు. మీకు చదువుకోకుండా ఈ నాలెడ్జ్ వచ్చేటప్పుడు ఎవరిని చదివిపోకూడదు స్వామి. ఈ నాలెడ్జ్ వస్తే చాలు, ఇంత సెల్ఫ్ క్వశ్చనింగ్ అద్భుతం. అది ఇదేదో మనం ఏదో షూటింగ్ కోసం చేస్తా ఉండేది కాదు, ఈ ఆలోచన అద్భుతం. అప్పుడు వచ్చింది భయం లేకుండా ఏంటి అనేది, ఏంటి అని ఆలోచిస్తా ఉండండి. ఓహో డబ్బు అంటే సంపాదిస్తున్నాం, ఇది ఎవరు తింటారు ఎలా పోద్దని భయమా? ఓహో ఇది ఎంత చేరే కొంది భయం ఎక్కువ, ఇది మా సంబంధం లేదు ఆయన, దీన్ని దూరంగా ఉండాలి. డబ్బులు చూపించుకోకుండా ఇవ్వండి పేరు. ఓకే ఊర్లో మనకి పేరు లేదు కదా, ఇప్పుడు పేరు ఉంది, అది వచ్చింది పోద్ది, దాంతో మన సంబంధం ఏంటి, దాని ఇష్టం వచ్చింది పోద్ది, వస్తే రాని లేదు పోదే, వస్తే ఎగిరే పని లేదు, పోతే బాధపడే పని లేదు అనే సత్యాన్ని మేము ఇది ధ్యానం ద్వారా అనుకొని తర్వాత ఆరోగ్య సూత్రాలు కూడా తల్లి గురుగారు మాకు మేమంతటే మేమే మా అంతటా మాకు అనిపించింది ఏంటంటే మనలో ఒక డాక్టర్ ఉన్నాడు కదా, ఒక యాక్టర్ ఉన్నాడు కదా. అరే నిజంగా అవార్డు తలుచుకుంటే అసలు మనిషికి ఎన్నో అవార్డులు వస్తారు, సినిమాల అవార్డ్స్ కాదు. మన భార్య దగ్గర వాడు తప్పు చేస్తే వాడు యాక్ట్ చేస్తాడు, వాడు చిన్నవాడు వన్ హీరోడే వాడు చిన్న బిడ్డేస్తే అమ్మని అట్రాక్ట్ చేయాలని పసిబిడ్డకి తెలుసు. ఎస్ వాడు నేను గమనించే పిల్లల్ని, పిల్లడు పడ్డాడు పడ్లా అప్పుడు ఏడవలా, వాడు చూసిన తర్వాత ఏడుతున్నాడు. అంటే ఏంటి వాడు ఎంత తెలుగు చేస్తున్నాడు చూడు, మనిషి చిన్న వయసు నుంచి కూడా యాక్టర్ గానే పై ఎదుగుతున్నాడు, వాడు ఏం కావాలో అది ఏడుతున్నాడు. ఇప్పుడు అర్థమైంది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు నైట్ కడుపు నొప్పి ఉంది సార్ అంటాడు వీడు. డాక్టర్ ఏమంటాడు, నైట్ ఏం తిన్నావయ్యా? నేను బిర్యానీ తిన్నా సార్ పని. రాకుండా నైట్ తిరగాకయ్యా, నేను పెరుగు తినండి, దీనికోసం మా దగ్గర లేదు, నీ తెలీదా? కాదే అంతకుముందు రోజు బాగానే ఉంది నాకు, ఇలా నైట్ కడుపులో పోతుంది, నైట్ ఏం తిన్నాననే సంగతి కూడా మన జ్ఞానం మనలో లేకుండా డాక్టర్కి వెళ్ళి చేయించు కూర్చుంటే ఆ కీళ్ళు నుంచి డాక్టర్కి వీలేదని ఆయన రాసిస్తుంటే నీకు ఏం తిన్నావు నువ్వు? ఈ సత్యాన్ని మమ్మంతటి మాకే అనలైజ్ చేస్తున్నాం గురుగారు. ఓకే ఇలా కడుపు నొప్పి వస్తుంది, ఇలా నిద్ర మేము మధ్యాహ్నం అనేజీగా లిగుస్తున్నానంటే ఏం తిన్నాను ఇంతకుముందు నేను, ఇంత తిన్నప్పుడు ఎలా లేసాను,
ఆకలితో ఎలా ఉండాలని మా అంతా డాక్టర్ చదువుతున్నాను మనకు డాక్టర్ ఉన్నాడు లోపల అని. అప్పుడు డాక్టర్ యాక్టర్ ఈ లోపల ఉన్నాడన్న సత్యాన్ని మేము గుర్తించే గురువు. సూపర్ సూపర్ మీరే గురువు. అది అందరూ తెలుసుకునేదే బుద్ధుడు చెప్పే సత్యము, ధర్మ మార్గము, జిడి కృష్ణమూర్తి గారు చెప్పే అవేర్నెస్, ఎరుక, ఎరుకలో ఉండాలని. ఇప్పుడు మనం ఉన్నామంటే ఎరుకతో ఉన్నాము, మీరు మాట్లాడుతూ ఉంటే ఏమి నాకు సౌండ్లు గిండి ఏమి వినపడ్డా, అట్లా ప్రజెన్స్ లో ఉండే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ గురించి ఇది మా తాత కట్టుకున్నాడు పంచి, ముతక పంచి ఆయన అప్పుడు ఈ పంచి కట్టుకొని మా తాత కట్టుకున్నాడు కదా. ఇప్పుడు నేను జీన్స్ ప్యాంట్లు వేసుకొని కెపాసిటీలో ఉంది, ఈ పంచి కట్టుకొని నేను వెళ్తా, నాకు మర్యాద ఇస్తున్నారు లేదా, నాకు అవసరం లేదు అని డిసైడ్ చేసి మంచి పంచి హ్యాపీగా వాళ్ళతో గౌరవం కోసం కాదు మనం కట్టుకునేది. ఎందుకు కట్టినాము అని అడగాలి ప్రతి ఒక్కటి. క్వశ్చన్ చేయాలి కదా, చెప్పింది అది క్వశ్చన్ క్వశ్చన్ క్వశ్చన్. ఎందుకు కాటన్? సో కాటన్ మండించిన రైతులు డబ్బులు వస్తాయి, ఈ కాటన్ నేసిన నేత కార్మికులు డబ్బులు వస్తాయి. అది చుట్టుకుంటే మనకు గాలి బాగా ఎంటర్ అయ్యేది, గజ్జి తామర రాకుండా ఉంటుంది. ఇన్నున్నాయి కాబట్టి పెద్దోళ్ళు ఎవరి కోసమో జీన్స్లు, ఎవరి కోసమో లిప్స్టిక్ లేలే. మనకు ఆరోగ్యకరంగా ఏం తినాలా, ఎట్ల పంటలు పెట్టాలా, ఏ సీజన్ లో ఏవి తినాలా, ఏం బట్టలు కట్టాలా, ఎవరితో ఎట్లా ఉండాలా, 20 మందితో కలిపి ఎట్ల బతకాలా, బంధువులందరినీ ఎట్ట తీసుకోవాలా, ఎవరిని ఎంత దూరం పెట్టాలా, ఎంత దగ్గర తెచ్చుకోవాలా, ఇవన్నీ జీవన విధానంలోనే మనం నేర్పించేసినారు. జాయింట్ ఫ్యామిలీ 20 మంది ఉంటే పెదనాయన, చిన్నమ్మ, మామ, బాబాయ్, బామ్మ, ఇంతమంది దగ్గర నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది, ఎవరు నేర్పిస్తారు? ఇప్పుడు అన్ని దూరం చేసుకొని ఇద్దరు ముగ్గురు పెట్టుకొని వాడు ఏం చెప్తే అదే. ఎవరిలో వాన్ రూమ్, అది కూడా చిన్న బిడ్డకి వాన్ రూమ్ సపరేట్, వీన్ రూమ్ సపరేట్, ఎట్లా ఎవరు నేర్పిస్తారు? ఇప్పుడు ఏనుగులైనా ఏ జంతువులైనా గ్రూప్లో ఉంటాయి. అది తల్లి ఏదో పాలిస్తూ ఉంటే, ఇంకోటి ఏదో చిరిపనులు చేస్తూ ఉంటే, ఇంకో అన్న వచ్చి వాటి దండిస్తూ ఉంటే, వాటిద్దరు కొట్టిస్తూ ఉంటే, ఇంకో గేనుకి వచ్చి సపరేట్ చేస్తూ ఉంటే, అంత బ్యూటిఫుల్గా నేచర్లోనే అవన్నీ నడిచిపోతూ ఉంటాయి. నువ్వు చెప్తుండే గురుగారు, మేము ఒక రిలేషన్స్ మా ఊరు పోయినప్పుడు, ఇప్పుడు మా శరాలు వెళ్ళినప్పుడు, ఇప్పుడు మా ఇంటికి భోజనం రండి, భోజనం రండి రావాలని బదిలాడుతుంది. సరే శరాల నుంచి బదిలాడుతుంది కదా అని అడుగుతుందని రిక్వెస్ట్ ఒక వెళ్ళాం. వెళ్తే వండి పెడతాం లేదు గురుగారు, ఆ వాటల నుంచి అది, ఈ వాటల నుంచి పప్పు, ఈ వాటల నుంచి రైసు, అది అన్ని చూసి అన్ని చూసి ఎక్కడ చేసినట్టు ఆ వాటల చూసి తెచ్చానండి, ఈ వాటర్ తెచ్చాను అండి, దీనికోసమే రావాలా, ప్రేమతో వండి పెట్టి మనిషి లేడు సూపర్. అంతే ఆ రోజు నుంచి ఆ భోజనానికి తినేసే అర్థమైంది, ఈ రోజు నా ఇంటి గడప దొక్కలా అంటే ముందు చుట్టాలు వచ్చినప్పుడు ఆ వండి పెట్టే దాంట్లో అబ్జర్వేషన్ ఏమంటే, మీరు పెట్టాలని కాదు, సినిమాలో కనబడతా ఉండరు, మీరు వాళ్ళ ఇంటికి పోయినారంటే వాళ్ళ ఇంటికి ఆమె గౌరవం కాబట్టి ఎన్ని తెచ్చి పెట్టాలండి. అంతేగాని ఆమెకి బేసిక్ గా ఆ లవ్ అనేది ఏం లేదు. అక్కడ ఇంతమంది మీరు బయటపడినారే, ఆమె బయటపడలా, మీరు బయటపడి మనం బయటపడినాము, మనం అందరూ సెల్ఫీలు తీసుకుంటామన్నా, మా దగ్గర ఏమి లేదు, మా దగ్గర ఎందుకు సెల్ఫీ తీసుకుంటారు రామయ్య అంటాము, ఇంకా లేదా లేదు సరే తీసుకో, నీ కర్మ. మేము సంగడి తినేసి సింపుల్ గా అటు చేయి కింద నిద్ర పెట్టుకుంటే నిద్రపోతావు. 4 షర్ట్లు ఉంటే 5వ షర్ట్ వద్దు అనుకుంటే నువ్వే గురువు, నువ్వే పెద్ద ఎన్లైటెండ్ బీయింగ్. ఆ ఒక్క స్టెప్ సింప్లిసిటీ మీదకి పోగలిగితే అందరూ హ్యాపీగా ఉంటారు. గురుగారు, మీరు ఈ నేచురోపతి మీద ఆరోగ్య సూత్రంగా బాగా డెప్త్కి వెళ్ళారు. ఈ బుద్ధుడు జిడ్డు కృష్ణమూర్తికి ఏమన్నా మీరు క్లాస్ చేశారా? దీనికెలా డైవర్ట్ అయ్యారు మధ్యలో? అంటే ఎప్పుడైతే నేచర్తో కనెక్ట్ అవుతాము, ఏ గురువు ఇంత ముందర బలే నచ్చిన గురువు, అరే ఈ గురువు చెప్పే దాంట్లో తేడా ఉందే, ఎంతమంది అట్లా చెప్పినట్టు అని తెలిసిపోయి ఆ గురువు కూడా ఎత్తి కాలువలో వేస్తామో. రియల్గా గురువు ఎవరు ఏం చెప్తానడు, అసలు ఏం జరుగుతా ఉంది అనే విశేషణ వచ్చేస్తుంది. అప్పుడు ట్రూత్ఫుల్గా, నిర్మమాటంగా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా, మోసం చేయకుండా, శిష్యుడిని తప్పుదారి పట్టించకుండా చెప్పేది ఎవరు తెలిసిపోతుంది. అది మన ఇంట్లోనే మన అమ్మ కావచ్చు, మన పెద్దమ్మ కావచ్చు, మా ఫ్రెండ్ మీలాంటి ఫ్రెండ్స్ కావచ్చు, పెద్ద గురువు ప్రపంచనుడు గురువు కావచ్చు, ఆ విచక్షణ అట్లా చూస్తా ఉండేది ఓపెన్ గా, అది ఇంపార్టెంట్. మా గురువు కాబట్టి ఏం చేసినా పర్వాలే, ఆయన మాంసం తినంత అంటాడు కానీ ఆయన రూమ్ లో తలుపులు వేసుకొని తింటా ఉంటే తెలిస్తే కూడా ఇంకా గురువు అనుకుంటారు. ఆయన తింటే తప్పని కాదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. అట్లా చేసే గురువుని వదిలిపెట్టుకునే శక్తి నీకు ఉండాల. ఆ ఊత కర్ర అనేది నీ మనసులో నుంచి నీతో రావాలది. ఏ గురువు ద్వారానో, ఏ దేవుని ద్వారానో, ఏ పూజ ద్వారానో వచ్చేది నిలవదు. నీ సెల్ఫ్ నుంచి వచ్చింది ఏదైతే ఎక్స్క్లూజివ్గా మనంతా మనం హ్యాపీగా నిలబడతాము. ఎవరు లేకపోయినా గాలి వానలో వాన నీటిలో వాడుకుంటే
పడ ప్రయాణం చేసుకుంటా పోవచ్చు. సెపరేట్ గా ఎవరు అవసరం లేదు. నేచర్ తోటి ఎప్పుడైతే మీరు మైక్యమై నేచర్ జీవించు మొదలు పెట్టారో ఇవన్నీ కూడా మీకు అంతే ఆటోమేటిక్ గా చెప్తుంది. ఒకరింట్లోకి పోతానే గాలి బాగాలేదు ఇమీడియట్ గా, ఏంది గాలి బాగాలే అని చెప్తుంది. థర్మామీటర్ అంతా షార్ప్గా ఉంది. ఏ నీళ్ళు ఉండవు ఇప్పుడు మీ ఇంట్లో. ఇప్పుడు మీరు ఆరికలతో భోజనం పెట్టారు, నాకు ఇష్టమైంది ఆరికలు. మంచి ఆకుకూర వేసి పెట్టారు మీ పొలంలో ఉండేది, చుక్కాకూర మంచి బంగాళాదుంప వేపుడు చేసి పెట్టినారు, పప్పు సూపర్ ఉంది, ఫుల్ తినేసిన స్వామి రంగా. ఈరోజు మామూలుగా 6 గంటలకు తింటా, ఈరోజు భోజనం అయిపోయింది. ఎట్లు చూడు ఎనర్జీ, అది ఇంత బిర్యానీ తినేసి బాగా మడిపోయి ఓపిక లేకుండా బాయిల్ అయిపోయి చర్మ చెమట గారి పెప్సీ తాగి దానికి జలసీలు వేసుకొని ఎట్లా అంటే మంచి ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా. ఇట్లా ఎనర్జీ పోతే ఎట్లా మంచి ఫుడ్, ఏదైనా మంచి ఫ్రెండ్తో కలిస్తే హ్యాపీనెస్ రావాలి, హ్యాపీనెస్ రావాలా, క్లారిటీ రావాలా, మసకాలన్నీ తొలగిపోవాలా మంచి గురువుని కలిసిన. అందుకనే మనం కలుస్తూ ఉన్నాం, నిన్న కలిసినా మీ బుద్ధి కలిసినా కలుస్తూ ఉంటాం. ఇప్పుడు నీవు నీకుండే అజ్ఞానానికి ఇంకా అజ్ఞానం పోతే ఇంకా దానికి ఇంకేముంది అంత లేదు. సో ఫ్రెండ్ అంటేనే సాయంత్రం వచ్చి మంచి బాటలు తీసి 10,000 రూపాయలు బాటలు వస్తే బాలే ఫ్రెండ్ రా నువ్వు అని వాడు బాటలు తేనప్పుడు తిట్టుకుంటా ఉంటే ఏం ఫ్రెండ్ చెప్పాలి. హ్యాపీనెస్ అనేది బాటలతో వచ్చి బాటలు పోయితే ఇంకేంటి, బాటలు తాగు అది వేరే సంగతి. కానీ బాటలతోనే ఫ్రెండ్షిప్, బాటలతో పోయిందంటే అది అట్లా ఫ్రెండ్షిప్ అయితే అది గమనించాలి. మేమిద్దరం ఫ్రెండ్స్ గురువు గారు, బ్రదర్స్ ఫ్రెండ్స్ గురువులు, నేను తప్పు చేస్తే వాడు దాంట్లో అదే పెద్ద ఆశ్చర్యం నాకు. చాలా బాగా అన్ని జాతకాలు చూసి గవ్వలేసి ఏంటేంటివో అన్ని అన్నీ చూస్తారు కదా. చూసి జాతకం కరెక్ట్గా 7 జన్మల సంబంధం మీది కరెక్ట్గా కుదిరింది మీ జాతకాలు రెండు చేస్తారు. పెళ్లికి ముందర ఐ లైక్ సీతాఫల్, ఐ లైక్ రెడ్, యు లైక్ రెడ్ అని అందరూ భలే కలుస్తాయి కదా. 3 నెలలకు మళ్ళీ మరి ఇన్ని జాతకాలు కలిపిండేది ఏమైంది అభిరుచులు. ఇది మీరు కంటిన్యూగా మీకు వచ్చే చిన్న చిన్న డిఫరెన్సులు ఏమున్నా నవ్వుకుంటా మాట్లాడుకుంటా అరే పోరాన్న తిట్టినావా ఎంజాయ్ చేస్తాడు పో భార్య తిట్టి భార్య నువ్వు చెప్పినట్టు లేదా పో మనమే కాసుకుందాం జావా పో నువ్వు వాకింగ్ నీతో రాలేదా నువ్వే నీ కర్మ నువ్వు నేను ఏగలేను కదా నేను నిన్ను ఎత్తుకొని పోలేదు కదా. సో అనేసి వదిలేసుకునేది వదిలేసుకునేది లెట్ గో. అది ఈగో కానీ ఏదైనా కానీ కోపమైనా ఏదే సంతోషం కూడా అంతే. ఇటు ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాము, అబ్బా ఇట్టే సంతోషంగానే ఉండాలి. నెక్స్ట్ మూమెంట్లో బాధ రాని దాన్ని కూడా ఫేస్ చేస్తాం. ఇట్లే ఏదో పోయింది, ఏదో ముంచేసాడు, సరే పోని అట్లా ఎంతవరకు పూర్తిగా మునిగిపోకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు మునిగిపోతే కూడా పర్లేదు. ఉండేట్టుగా ఈ వాడు మునితే కూడా మనము మొత్తం రోడ్డు మీద పడకుండా ఉండేట్టుగా చూసుకునే విచక్షణ కూడా ఉండాలి మనకి. పూర్తిగా మునిగిపోకూడదు ఎవరిని నమ్మి కూడా. అందుకనే ఎవరిని నమ్మకుండా ఉండేదే పెద్ద అడ్వాంటేజ్ అని జిడ్డు కృష్ణమూర్తిగా చెప్తుంది. ఎవరిని చివరికి నిన్ను కూడా నువ్వు నమ్ముకోవద్దు. ఎందుకంటే నువ్వు కూడా నేను వెజిటేరియను, నేను సూపర్ సంవత్సరాలు బతుకుతా, నేను చెప్పినవన్నీ జనాలు చూస్తా ఉంటారు. సో చాలా ఇదే నేను నియంత్రకు నువ్వే కూడా మనం ఏమర్చుకుని గోదిలో పడి ఉంటాము. అందుకని ఎవరో వచ్చి మన తోకను కట్ చేయకూడదు, మన కొమ్ములు కట్ చేయకూడదు, మన తోకను మనమే కట్ చేసుకోవాలి. ఫ్రెష్గా రోజు షేవింగ్ చేసుకుంటాం కదా, అట్లా మన అలంకారాన్ని మనమే దించుకోవాలి. చాలా మంది సార్ నువ్వు సూపర్ సార్ ఇదిరా అవునా అని మన తోక మనం కట్ చేసుకోవాలి. అప్పుడు హ్యాపీగా ఇట్లా ఉంటాం. అల్టిమేట్గా ఏమి హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండేదానికి మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉండలేరు. సంతోషంగా ఉండాలంటే చాలా సింపుల్, చాలా కష్టం. ఏంటి సార్ సింపుల్, చిన్న సింపుల్ పాయింట్ ని చాలా కష్టంగా మనం చేస్తాం, మనంతా మనం చేస్తున్నట్టు అంటే ఇంట్లోనే ఉండేది కదా. నువ్వు సింపుల్ గా కాడంది కట్టుకుంటారంటే ఏంది, సినిమా డైరెక్టర్ వస్తా ఉంటే మంచిగా డ్రెస్ చేసుకోండి ఏంది ఇది అంటావు. అరే ఎండాకాలం కదా, కాటన్ అయితే మంచిది, గాలి తగులుతుంది అని చెప్తే ఉండరు కదా ఇంట్లో. ఇంట్లోనే వ్యవసాయం చేయనీరు, న్యాచురల్ గా బతకనీరు, ఇది వేసి నేల మీద పడుకుంటే చల్లగా ఉంటుందంటే బతకనీరు, ఏసీ వేసుకోమంటారు, ఊపిరి ఆడదంటే ఒప్పుకోరు. ఏమి చేయాలి మరి, ఎట్లా ఎంత స్ట్రాంగ్ ఉండాలి మైండ్ దాని నుంచి బయటపడాలంటే మీరు బాగా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి. మీరు బతుకుతా ఉండరు, అడవుల్లో తిరుగుతా ఉండరు, పని పని సపరేట్, ఇది సపరేట్ పని, చాలా బిజీగా ఉండాలి అనడంలే అంటే హ్యాపీ సపరేట్ గా చూస్తూ ఉండరు. సూపర్ అది ఇంకో జిడ్డు కృష్ణమూర్తి అనిపిస్తాడు. అలాగే గురువుని పోల్చారు, అంత ఈజీ కాదు అట్లా బతకడం. థ్యాంక్ యూ. ఆయన వీడియోలు చూడండి మీరు, వీడియోలు ఉండయి గురు గారు, సూపర్ ఉండయి, సింపుల్ గా 3-4 నిమిషాలు కూడా ఉండయి. ఆయన చెప్పే విధమే ఇప్పుడు మనమన్నా యాక్ట్ చేస్తాడు కదా ఇట్లా, ఏమున్నా నవ్వుకుంటాడు చిన్న పిల్లోడి మనస్తత్వం లాగా ఉంటుంది ఆయన. ఓషో వాడు
వాచ్ కఠినంగా మాట్లాడుతున్నాడు ఆయన గప్పుగా మాట్లాడుతున్నాడు ఆయన కూడా చాలా ట్రూత్ ట్రూతే మాట్లాడుతాడు సో మన విచక్షణతో ఎవరు ఏమనే విషయం తెలుసుకోగలుగుతాను థ్యాంక్ యూ గురుగారు సంతోషం ఇలాంటి ఒక మంచి అద్భుతంగా మేమంతా కలిసి ఫ్యామిలీ ముగ్గురు అల్లం అంతా కలిసే ఉంటాం గురుగారు వెరీ హ్యాపీగా ఎంతసేపు నవ్వుకుంటానే ఉన్నాను రోజంతా ఒక నవ్వు నవ్వేదానికి ఛాన్స్ లేక టైం లేక చచ్చిపోతా ఉంటారు జూబ్లీ హిల్స్ లో వాళ్ళు కరోనా వచ్చినాము టచ్ ఏం బాడీ టచ్ చేయట్లేదు ఎందుకంటే మేము ఇప్పుడు లేటెస్ట్ పాట పాడుతున్నాం పోయే వాళ్ళు పోని అని ఉండే వాళ్ళు ఉండని డోంట్ కేర్ అదే ఏంటంటే ఏమైపోయిందంటే ఇక మనం ప్రతి క్షణం భయపడుతూ బతిపడుతూ బతకటం అంటే చాలా భయంగా ఉంది గురు అందుకని ఆ భయం పోతే ఫ్రీడమ్ వస్తుంది ఈ చదువుతాండమో ఉద్యోగం దొరుకుతుందో లేదో పెళ్లి అయితే ఉంది భార్య సరిగ్గా ఉంటుందో భర్త కట్టుకుంటాడో బిడ్డలు కొడుకు పుడతాడో లేదో వాడు మళ్ళీ అవుతాడు చక్రం ఉంటాడో లేదో వాడికి మళ్ళీ ఏ భార్య వస్తుందో వాడికి ఏ బిడ్డ చచ్చిపోయే వరకు నీకు ఇదేనా ఇదేనా వాళ్ళు ఏమవ్వాలనుకుంటారు అవని సో చదువుకు మనలాంటి ఆలోచన విధానం సంబంధమే లేదు ఎవరైనా ఆ అడవిలో గంట తిరుగుతామంటే పొద్దున్నే లేచి అరగంట ముగ్గేస్తామంటే అదే మెడిటేషన్ కూరగాయలు తరుగుదామంటే అదే మెడిటేషన్ సూపర్ సూపర్ చిన్నపిల్లలు నీట్గా స్నానం చేపిస్తే పాత్రలు కడిగితే చెత్తలు నూక్తే అన్నీ అవే మెడిటేషన్ ఎవరు ఏ పని చేస్తా ఉంటే అదే నిమగ్నమై చేయటం నిమగ్నమై చేయడమే మెడిటేషన్ అన్ని పనులు ఇచ్చి పెట్టేసి ఆడే పొయ్యి మీద పాలు పెట్టేసి అవి పొంగుతా అంటే కూడా మెడిటేషన్ లేనే లేను 4 గంటలు అంటే ఎట్లా కరెక్ట్ మీ బాధ్యతలు ఉన్నాయి కదా సమాజం బాధ్యతుంది కదా జనాలందరూ మన వీడియో చూసి ఏమనుకుంటారు ఈ నాయన ఎందుకు చెప్తా ఉంటారు అన్ని వదిలేసి పొమ్మంటారు నేనే వదిలేసి పొమ్మలేదు కదా నీ బాధ్యత నువ్వు అవేర్గా ఉంటే నువ్వు ఎరుకలో ఉంటే నీ బాధ్యత ఇంకా కరెక్ట్గా చేస్తావు పాలు పెట్టేసినాక మళ్ళీ వచ్చి కూర్చుంటావు లేదు నీ పని అయిపోయినాక వాళ్ళు ఉంటావు చాలా మంది ఉండండి అంతా వేసేసి లాక్ చేసుకొని పోయి కారులో కూర్చుంటారు కారు అర్ధ డిస్టెన్స్ పోయినాక నేను లాక్ చేశాను లేదా టెన్షన్ అయిపోతుంది మళ్ళీ ఉండేది అయిపోయి చేశాను ఫోన్లు చేసి ఇది చేసి పక్కింటి వాళ్ళకి చెప్పి చూడమని మైండ్ స్టెబిలిటీ లేకపోవడం స్నానం చేస్తావు అసలు సోప్ వేసుకునేవి తెలియదు చెవులు సోప్ అట్లే ఉంటుంది కడుక్కునేవి తెలియదు ఎందుకంటే ఇది చేయటప్పుడు ఆటో మీద ఉండే వేరేది ఆలోచిస్తా ఉంటుంది ఇక్కడ పోయింది కథ అది ఏ పనిలో చేసేటప్పుడు అది ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే దీని మీదనే ఉండాలా దీని తర్వాత నేను ఎక్కడికి పోవాలా ఏమంటే నేను మాట్లాడలేను ఇట్లా పూర్తిగా యుద్ధం చేసినా మాట్లాడినా ఏ పని చేసినా దాంట్లో ఉండడమే మెడిటేషన్ ప్రజెంట్ లో మీరు అడవిలో ఉండి సైలెంట్గా నడుచుకొని పోతా గంటలు గంటలు ఆ పక్షులతో మాట్లాడిస్తా ఎప్పుడైనా లవ్ అనిపిస్తా చెట్టును ఆలింగనం చేసుకొని నేను వాకింగ్ రన్నింగ్ పోయినప్పుడు లాస్ట్లో 2 బండలు కొన్ని చెట్లు ఉంటాయి ఆడి పోతానే నా కోసం ఎదురు చూసినట్లు వాటి మీద చేతి ఇట్లా టచ్ చేసి ఆ రాయిని ముట్టుకొని వచ్చినాను అబ్బా ఏదో ఉంటుంది ఏమి ఇప్పుడు నటిస్తూ ఉండే మన చుట్టుపక్కల వాళ్ళతోనే మనం నటించి ప్రేమను ఎందుకు అట్లా నటించకుండా ఉండే కుక్కతోనో పిల్లితోనో చెట్టుతోనో బల్లితోనో ఉంటే ఏమవుతుంది నటన తెలియదు కదా వాటికి వీళ్ళతో నటిద్దామో ఇది నటాలని తెలుస్తుంది కదా ఇది కూడా నటిద్దామో అది కూడా ఉందాం మన బతుకు మనం కూడా బతుకుదాం అందుకని మేము కూడా మేము ఇష్టానుసారంగా నేను ఏదైతే తింటాను నాకు ఇదే నా బతుకును నేను ఎలా మాట్లాడతాను ఎలా ఉంటానని మేము వచ్చేసాం సార్ షూటింగ్లు ఇచ్చినా లేకపోయినది సూపర్ సూపర్ గురుగారు మేము ఇదే ఫిలాసఫీ నడుతుంది అద్భుతం హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా అసలు మీ సినిమా ఫీల్డ్ అంతా మీతో స్పెండ్ చేసి అరే ఎట్రా ఇటు పేరు పోతే ఫేమస్ ఫేమ్ అయినాం కదా ఇట్లా పేరు పోతే కూడా సంతోషంగా ఎట్లుండాలా డబ్బులు రాకపోతే కూడా ఎట్లుండాలా అనే లెవెల్కి ఎదిగిపోయినారు కదా మీరు ఇక మీ హ్యాపీనెస్ ఎవరు తీసుకుపోతాడు మనం ఈడప్పు చేసి ఆడప్పు చేసి ఈ బిల్లాలు కట్టి ఆ బిల్లాలు కట్టి అవన్నీ ఏమి లేకపోతే అరే అంత ఆరికలు అన్నాము 4 సీతాఫలంకాయలు సీజన్లో ఎట్లయినా వస్తాయబ్బా అవి గ్యారంటీ కదా గ్యారంటీ 4 షర్ట్లు ఉతుక్కొని 2 ఆరేస్తాము 2 కట్టుకుంటాము ఇదే ఖర్చు మినిమం ఖర్చుతో బతికొచ్చు హ్యాపీగా ఎంత మ్యాక్సిమం ఉన్నా ఆ హ్యాపీనెస్ లేదు చూస్తూ ఉండం మా చుట్టుపక్కలలోనే చాలా మంది చూస్తూ ఉండం లేరు చాలా కష్టంగా ఉండారు పాపం ఎందెందో కష్టపడతా ఉంటారు మనం నవ్వితే బాధపడతారు కాబట్టి నవ్వకూడదు 4 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిని వస్తూ ఉండరు ఫ్రెష్ గా తినే యోగ్యత లేదు ఆడ పని వాళ్ళకి పాసిపోయినవి గీసిపోయినవి పెడతా ఉండరు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే కదా మీకు మంచిగా భోజనం చేసి పెట్టేది అది మినిమం కదా చేసే తప్పుడు పనులకి కాంపెన్సేట్ చేసుకునేదానికి గుడికి పోయి 10,000 రూపాయలు నిలువు దోపిడి ఇవన్నీ అంటారు ఏదో పూజలు చెప్పిస్తారు అంటే దేవుని తెలియదా నువ్వు ఎంత ట్రూత్ఫుల్గా ఉండవు నువ్వు ఇంట్లో ఏం చేస్తాడు నీ డ్యూటీలు ఏం చేస్తాడు మనసులో ఏం ఆలోచిస్తాడు నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చి పొట్టు చీరలు కట్టుకొని నగలేసుకొని పూజలు చెప్పించి నీ పేరు చెప్పించి నీ గోత్రం చెప్పించి నన్ను మోసం చేస్తాడవా అని చెప్పి దేవుని తెలియదా
ఎంత అన్యాయం అది, మనం సృష్టించిన వాడు ఆయన తెలియదు మనం క్యారెక్టరైజ్. అది కూడా తెలుసుకోలేదు మూర్ఖత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళు చూస్తే మనకు నవ్వు వస్తుంది. ఏం చేయాలి మనకి బాడీకి బాగా చాలా దగ్గర సంబంధం అనేది మీరు ఎక్కడ గ్రహించారు గురుగారు? నేచర్స్ కి దేహానికి దగ్గర సంబంధం ఉంది అనేది అంటే నాకు కూడా కొన్ని అసిడిటీలు అల్సర్లు డీబీటీలు కరోనాలు ఇవి వచ్చినాయి కదా ఇవి గత 10 ఏళ్ళుగా. సుభాష్ పాలేకర్ అనే ఆయనతో ఒక దేశీయ అవతం 30 ఎకరాల వ్యవసాయం ఎలా చేయొచ్చు అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక న్యూస్ వచ్చింది. సో ఆయనతో పోయి కూర్చున్నా. నేను అంత మాత్రం వ్యవసాయం చేసేవాడిని కదా, కెమికల్స్ కొట్టేవాడిని అన్ని చేసేవాడిని. 7 రోజులు కూర్చున్నా ఇట్లా 7 డేస్, పొద్దున్న 9 నుంచి సాయంత్రం 9 వరకు. అదే మనిషిని సగం అర్థమవుతుంది హిందీ కదా, నాకు అంత అర్థం కాదు. అట్లా 7 డేస్ ఉంటే అరే నేను చేసే తప్పు పని, ఆర్గానిక్ ఫార్మింగే చేయాలా అని మొదలుపెట్టి 2 దేశీయాలు తెచ్చుకొని అక్కడి నుంచి మొదలుపెట్టి చిన్నగా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయింది కదా. అక్కడ ప్లగ్ వచ్చింది కదా, కరెంటు పెట్టాము. ఆడి నుంచి కరెంటు కంటిన్యూగా ఫ్లో అయ్యి ఏం తినాలా ఏం తినకూడదు ఎవరితో ఉండాలా ఏం చేయాలా ఎవరు నమ్మచ్చు పోతే కూడా ఎట్లా వదిలేయాలా. ఇక మా నాయన చనిపోయినప్పుడు నెక్స్ట్ రోజు నేను రన్నింగ్ చేసి వాకింగ్ చేసి పోయినా. ఆ స్ట్రెస్ తట్టుకునేదాన్ని, అంటే స్ట్రెస్ వచ్చినప్పుడు ఎట్లా ఫేస్ చేయాలా ఎట్లా పోయినేదాన్ని. సరే పో, వాడిని మనకంటే మోసం చేసాడు ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్లో, పోతే బతుకు పోనీలే అని వదిలేదు. నువ్వు హ్యాపీగా ఉంటావు కదా, లేదా ఆ స్ట్రెస్ని పట్టుకొని ఇప్పుడు ఇది పట్టుకున్నావు, ఇది ఒక కిలో బరువు ఎత్తుకున్నావు, ఇప్పుడు ఎత్తుకుంటే ఈజీనే, ఇట్లే 2 రోజులు పెట్టుకుంటే నీకే కదా పెయిన్, ఈ బరువు ఎక్కిపోతుంది. అట్లా బ్రెయిన్లో ఎవరు ఏమంటారు దించి పారేయాల, అది అలవాటు చేసుకోండి అందరూ, సూపర్గా ఉంటుంది. లెట్ గో, వదిలేసుకోవాలి, అద్భుతాలు జరుగుతాయి. మీరు అది ఆటోమేటిక్ గా ఎవరిది ఎవరు చెప్పినారో మీకే వచ్చింది ఆలోచన, అటు వదిలేసుకునేది మొదలు పెట్టినారు కాబట్టి చిన్న విషయం కాదు. ఇప్పుడు ఇది ఎప్పుడు వదులుకుంటారంటే 60-70 ఏళ్ళు బాగా లైఫ్ గడిపేసి ఇంకా సావు దగ్గరకు వస్తుంది చూడు, పారాలసిస్ వచ్చి పారాలసిస్ వచ్చి బెడ్ మీద పడినప్పుడు అంతవరకు ప్రేమగా చూసినాడు అందరూ ఇట్లంట ఈ నాకు సావుడు, అప్పుడు దేవుడా దేవుడా అని అప్పుడు మొదలు పెడతారు మారేదానికి. ఏం ప్రయోజనం ఇప్పుడు మారితే, ఎందుకు అప్పుడు మారితే మళ్ళీ పైకి పోయి రమ్మతో కొలకచ్చు అని స్వర్గంలోకి వచ్చిందని ఇదంతా పోయింది అనుభవచ్చు అని. ఒరే ఆయన ఈయన స్వర్గం అని అనుభవించాడు, ఆడ కూడా ఏం దొరకదు నీకు, కళ్ళ ముందు కళ్ళ ముందు ఉండే స్వర్గాన్ని, ఇంత బ్యూటిఫుల్ నేచర్ని, ఇంత బ్యూటిఫుల్ పీపుల్ని, ఇంత అద్భుతమైన వ్యక్తుల్ని, ఇంత ఇన్ని జీవరాశుల్నితో కలిసి బతికే ఆపర్చునిటీ నీకు వచ్చింది కదా, ఇది ఇది చేయలేనోడు ఇప్పుడు కంపు కంపు చేసి పెట్టి మా జీవితాలంతా మా ఫ్యామిలీ కోసమే చేశానని అంతా ఇచ్చేసి వీళ్ళని రోడ్డు బయట వేసిన తల్లిదండ్రులు చూసినాం అసలు చూసినాం. లేదు బయట వేయకపోయినా లోపల ఇంకా వాళ్ళ ఇంట్లో కొడుకు పిల్లలు కొరుకుపోతుంది పరుగుపోతుంది, వాళ్ళు ఉండి తిట్టించుకుంటా అవమానంతో ఫలి వాడు తిని తినక షేరింగ్ ఆటోలో పోయి పెట్టించిన డబ్బుల్ని రాపిచ్చు వేసుకున్నాక ఇట్లా మారిపోయినారు పెద్ద పిల్లోడు. అట్లే బతుకుతా ఉండి అంత అవసరం ఏముంది, మీ డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి పెద్దోళ్ళు, చచ్చిపోయినాక ఎవరికి రాసుకొని జలసగా తిరగండి, హిమాలయాలకు పోతారో కాశీ పోతారో జలసగా మీ ఫ్రెండ్స్ దగ్గర పోతారో, ఏమైనా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేయండి సగమో పెట్టుకోవాలి కదా. మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ ఆత్మగౌరవము భంగం కలిగేట్లా మీరు కొడుకు దగ్గర ఉండొద్దు, కోడల దగ్గర ఉండదు, కూతురు దగ్గర ఉండదు, నీకు ఎక్కడ గౌరవం ఉంటుంది అక్కడ ఉండాలి. లేకపోతే మనం హ్యాపీగా ఓల్డ్ ఏజ్ ఇట్లా మాట్లాడుకుంటాం బాబు బుజ్జులు కలిసి ఇట్లా 100 మంది ఉంటారు కదా మాట్లాడతాము, మనం మాట్లాడే శక్తి అయితే మాట్లాడితే తింటాము గమ్మున ఉంటాము సంతోషంగా. సో మన ఆరోగ్యంగా ఉండేటప్పుడే ఇవన్నీ చేసుకోవాలి. 70 ఏళ్ళ తర్వాత నేను ఆర్ఫనేజ్ కట్టిస్తా, ఓల్డేజ్ హోమ్ కట్టిస్తా, ఏం కుదరదు అప్పటికి నీ కోడలు వచ్చి కీసు పెరుక్కుంటుంది, నీ చేతులు ఏమీ ఉండదు. ఏమైనా మంచి పని చేస్తే 10 రూపాయలైనా 1000 రూపాయలైనా ఇప్పుడే చేయాలి, మళ్ళీ నీ చేతులు ఏమి ఉండదు. నమస్తే. ఉపయోగపడితే వాడుకొని దీంట్లో ముఖ్యంగా గమనించింది ఏమంటే ఇదేదో యూట్యూబ్ వ్యూస్ వస్తాయని చేయలే మనము, అరే మేము ఇట్లా బతుకుతాము మీరు లేదా ఎన్ని వ్యూస్ వచ్చినా మాకు సంబంధమే లేదు. అదే చెప్పింది భగవద్గీత సారాంశం కూడా, యుద్ధం చెయ్యి రిజల్ట్స్ నీకు సంబంధం లే, నీ కర్మ చెయ్యి నీ రిజల్ట్స్ సంబంధం లే, మనం చేసేసినామో అయిపోయింది, ఇంకా మీరు చూస్తారో మీరు ఫాలో అవుతారో ఏమో మీ ఇష్టం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.